ప్లేస్మెంట్స్ బయట నుంచి వచ్చే వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇస్తున్నాం సార్. మన యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ కావాలి, దానికి కావాల్సిన హెల్ప్ ఇస్తారు. బయట కాన్స్టిట్యూన్సీస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ 3.5 to 4 months ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి ఈ మధ్యనే అకౌంటెంట్స్గా మనం ప్లేస్మెంట్స్ డిఫరెంట్ ఏజెన్సీస్. మినిమం 100 మంది ఇక్కడ అటెండ్ అవుతుంది. ఎవరో ఒక టూర్స్ జరిగిందనికే దగ్గర దగ్గర 500 మంది ట్రైనింగ్ అయ్యారు. వాళ్ళందరికీ చాలా మంది జాబ్స్ కూడా వచ్చాయి. అంతే చెప్తాను, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారిని కోరుతూ ఉన్నా. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఎన్ని సెంటర్లు పెట్టారు, ఆ సెంటర్లన్నిటికీ అఖిలపక్షం మీడియాతో మీరు బహిరంగ చర్చకి సిద్ధమా? మీరు సిద్ధమైతే మేము సిద్ధం. మధ్యవర్తులుగా మీకు నచ్చిన మేధావుల్ని, జయప్రకాష్ నారాయణ గారిని, జేడి లక్ష్మీనారాయణ గారిని, ఇంకా మీకు నచ్చిన మేధావుల్ని మీరు పెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. అన్ని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సెంటర్లలో మీడియాను తీసుకెళ్ళి మీరు కూడా రండి, మేము కూడా వస్తాం, అక్కడే లెక్కలు తెలుస్తాం. ఆఖరికి మేము అడిగేది ఏమిటంటే సాక్షి ఛానల్, సాక్షి టీవీ కూడా స్వయంగా రావచ్చు, మాకే అభ్యంతరం లేదు, దానికి సిద్ధమని అడుగుతుంది. సమన్వయ కమిటీ మీటింగ్లో ఉన్నాం. ఎందుకు సర్వేపల్లి నియోజకవర్గంలో విక్రమ్ సింహపురి యూనివర్సిటీ ఉంది, ఆయన ఇటీవలే ఆయన మంత్రి గారికి పిహెచ్డి ఇక్కడ ఇచ్చింది. పంచాయతీ వ్యవస్థల మీద అంటే పంచాయతీలు వచ్చిన డబ్బు రివర్స్ బటన్తో వెళ్ళిపోతున్నాయి. పంచాయతీలు జోలి పట్టుకొని అడక్కి తినే పరిస్థితి వచ్చింది. పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. అటువంటి పంచాయతీ వ్యవస్థ మీద మంత్రికి యూనివర్సిటీలో పిహెచ్డి ఇచ్చారు. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది, సడన్గా మేము వచ్చాం. అయితే ఒక్కటి థ్యాంక్స్ టు వైస్ ఛాన్సలర్ అండ్ రిజిస్ట్రార్ వాళ్ళ మేడం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇన్ఛార్జ్ మేడం అన్నీ చూపించింది మాకు. 90 laptops ఉన్నాయి, దాంట్లో 30 పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్ కావాలి పంపించారు. ఇక్కడ 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చింది, 18లో అప్రూవ్ అయింది, 19 స్టార్ట్ అయింది, కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇది క్లియర్గా అన్ని 3 rooms కొత్త, మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ కొత్త బిల్డింగ్ కట్టారు. అయితే ఈ 2 ఉన్నాయి, దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఆమె చూపించింది. నేనేమంటాను, డిజైన్ టెక్ పంపించిన 10% 371 crore అనా పైసలతో కూడా ఆ వికాస్ కన్వేల్కర్ చైర్మన్ ఇచ్చిన అకౌంట్లు ఉన్నాయి. 40 centers 34 పాలిటెక్నిక్, 6 ఇంజనీరింగ్ కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్. అంతెందుకు నెల్లూరు జిల్లాలో అక్కడ కావాలి, ఇక్కడ విక్రమ్ సింహపురి యూనివర్సిటీ, అక్కడ శ్రీ సిటీ కియా మోటార్స్ ఒక ఎంఎన్సీ కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ వచ్చి కియా మోటార్స్ అనంతపురం జిల్లాలో పెడితే మాకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టండి అని చెప్పి అక్కడ పనిచేసే వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించుకున్నారు. స్ప్రూవ్డ్ అనమాట. దీంట్లో మొత్తం ఈ ట్రైపార్టీ అగ్రిమెంట్ క్లియర్గా అగ్రిమెంట్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ డిజైన్ టెక్ సిస్టమ్స్ లిమిటెడ్, 371 crore ఇస్తే 42 centers దాదాపు ఇంకో 2 centers ఎక్స్ట్రా వచ్చినాయి, వచ్చి చూసుకోమని చెప్పాం. ఒక్కడికి దమ్ము లేదు. అఖిలపక్షం వస్తాం మేము, ప్రజా సంఘాలను పిలవండి, స్వచ్ఛంద సంస్థలను పిలవండి, మీడియాను పిలవండి, వైసీపీ రాండి. దమ్ముంటే ఏ సెంటర్లో ఎక్విప్మెంట్ లేదో చెప్పండి. అంటే ఒక్కడు ముందుకు వచ్చేవాడు లేడు. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు, 19 మే ఆఖర. ఇది నవంబర్లో న్యూస్ లెటర్, ఇండియాస్ బెస్ట్ స్టేట్ ఇన్ స్కిల్ డెవలప్మెంట్ 2019. ఎవరు వాళ్ళ తాత వచ్చి చేశాడా? 19లో కంట్రీలో ఫస్ట్ వచ్చిందంటే 16 చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ సీమెన్స్ కంపెనీ సాఫ్ట్వేర్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 40 centers ట్రైనింగ్ ఇచ్చిన 213,000 మంది ట్రైనింగ్ అయిన వాళ్ళని డాక్టరేట్ పొందారు. ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు, గౌరవ మంత్రి గారు ఇక్కడనే డాక్టరేట్ తీసుకున్నాడు ఈ యూనివర్సిటీలోనే. మరి ఒక్కరోజైనా
ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఆయన పరిశీలించలేకపోయాడు అని అడుగుతున్నాను. ఇంత పెద్ద ఎత్తున మీ నియోజకవర్గంలో నాడు మేమందరం కలిసి కష్టపడి ఏర్పాటు చేసిన ఈ విక్రమసింహపురి యూనివర్సిటీలో ఇంత పెద్ద సెంటర్ నడుపుతూ ఉంటే కార్పొరేషను మీరు కనీసం విజిట్ చేసి ఇది చూసి ఇది మాగుందా లేదా దీన్ని ఇంప్రూవ్ చేయడానికి ఇంకేం చేయాలి మనం కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం ద్వారా అని ఆలోచన చేసి చెప్పాల్సినటువంటి గౌరవనీయులైనటువంటి మంత్రి గారు ఇవాళ దురదృష్టం ఏంటంటే అసలు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటరే ఒక బోగస్. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ట్రైనింగ్లే జరగట్లేదు. అసలు ఒక్కరికి కూడా ట్రైనింగ్ ప్రోగ్రాం లేదు. ఉపాధి అవకాశాలు అంతకన్నా లేవు అని చెప్పి మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి కంటిలో ఆనందము లేకుంటే ఆయన యొక్క కళలో ఆనందం చూడడానికో ఈయన మాట్లాడారు. ఇది వాస్తవమా? మీ నియోజకవర్గంలో కళ్ళ ముందు జరుగుతుంది, కనీసం దీన్ని చూసి ఇది కాదు వాస్తవం కాదని చెప్పలేకపోయారు. కేవలం మీ స్వార్థ రాజకీయాల కోసం ఇటువంటి స్కిల్ సెంటర్లని బలి చేయొద్దు, ఇటువంటి యూనివర్సిటీలను బలి చేయొద్దు. ఎందరో పెద్దలు చేసినటువంటి కృషి, ఎందరో పెద్దలు చేసినటువంటి ప్రయత్న ఫలితం ఈనాడు విక్రమసింహపురి యూనివర్సిటీ ఈ ప్రాంతంలో వచ్చింది. ఈ యూనివర్సిటీ ఈ ప్రాంతంలో పెట్టినప్పుడు ఇది అప్పటి నా నియోజకవర్గం, ఇదంతా రాపూర్ నియోజకవర్గంలో ఉన్నది. ఒకవేళ నేను మంత్రిగా ఉన్నాను, ఈ నియోజకవర్గంలో పెడుతున్నారు మా నియోజకవర్గం అని ఎంతో సంతోషించాం. ఇవాళ డీలిమిటేషన్లో మీ నియోజకవర్గాలు మారి మీ దగ్గరకు వస్తే ఇవాళ యూనివర్సిటీలు, మీరు పిహెచ్డీలు పొందిన యూనివర్సిటీలు, మీరు పిహెచ్డీలు తీసుకున్న యూనివర్సిటీలోని ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని మరి ఒక్క మాటతో తీసేసి అసలు ఇవి